నన్ను పశు అంటావా? లంచా కొడక. జైల్లో కొట్లాడుకోవడం నేరం, అందుకే దండించాను. అతను పొగరుగాను పొరపాటుగాను ప్రవర్తిస్తే నోరు మూసుకుని కూర్చోవాలా? రూల్స్ ప్రకారం పై అధికారికి రిపోర్ట్ చేయాలి. నీ కన్న తల్లిని ఎవరో లంచాన్ని తిడితే నువ్వు వెళ్ళి ఎవరికో రిపోర్ట్ చేయో అన్నవాడిని నిలువున చీరేస్తా. నీ తల్లి నా తల్లి ఒక్కరే. వాట్ రమేష్ ఆర్ యు టాకింగ్? ఒకరెవరు? భరత మాత. ఆవిడ మాట పడ్డా కూడా మౌనంగా ఉన్నవాడు మరణించిన వాడి కింద లెక్క. నీకు అన్నం పెట్టే అమ్మనడుగు. ఓ తల్లికి కొడుకుగా నేను చేసిన పని నేరము న్యాయము. అవునే రేఖ, ఆ పోలీస్ ఆఫీసర్ గోపిని 3 సార్లు ఫోన్లు చేస్తానని పందెం కాసావుగా, ఇప్పుడు 2 సార్లు చేశావు, మరి 3వ సారు? అదెంత పని? ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయొచ్చు, కావాలంటే ఇప్పుడు చేసి చూపించనా? ఆహా, ఈసారి అతన్ని ఫూల్ చేయడం చాలా కష్టం. అంటే మా అమ్మాయి తెలివితేటలను చాలా తక్కువగా అంచనా వేస్తున్నావా పద్మా? ఏయ్, నువ్వు మీ డాడీలాగా. మా డాడీ గొంతుని మిమిక్రీ చేయడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఆ అలవాటుతోనే ఆఖరిసారిగా గోపిని ఫూల్ చేస్తాను, చూసుకోవే. ఎవరు బాబు? గోపి, నేనే జగన్నాథాన్ని. హార్ట్ స్ట్రోక్? అవును, గుండె నొప్పి. వెంటనే రా, వెంటనే రావాలి బాబు. అవును, ఇంటి దగ్గరే ఉన్నాను. వస్తావు కదూ? వెంటనే వచ్చేనాయనా. అమ్మా, అయ్యో. ఇక చూసుకోండి, ఒంటి మీద ప్యాంటు షర్ట్ ఉందో లేదో అని ఆలోచించకుండా ఇక్కడికి వచ్చి వాలి, ఆ తర్వాత వెర్రిమొహ వేస్తాడు. మీ డాడీ వచ్చినట్టున్నారు, ఇప్పుడు ఎలాగే? ఎలాగేమిటా నీ మొహం? వాళ్ళ ఆఫీసర్స్ ఎలాంటి వాళ్ళు ఆయన కూడా తెలుసుకోవాలి. రండి. హాయ్ డాడీ. అరే, ఏమిటమ్మా, ఫ్రెండ్స్ అందరినీ వెంటేసుకుని హాస్టల్ పెట్టి వచ్చేసావు, ఏమిటి విశేషం? ఏమి డాడీ, ఇవాళ హాలిడే, సరదాగా స్పెండ్ చేద్దామని వచ్చాను. హో, సరేమ్మా, నాకు తల పగిలిపోతుంది, స్ట్రాంగ్ కాఫీ ఒకటి పెట్టరా? ఎస్ డాడీ, రండి. ఏమిటయ్యా, పేకాట మధ్య ఉన్నవాడు పీకటకు లాక్కొచ్చేసావు, సెటస్కోప్ అన్నా లేదు, అసలే హార్ట్ స్ట్రోక్ అంటున్నావు? ఆక్సిజన్ అవసరం అయితే ఆక్సిజన్ తర్వాత, ముందు ఫస్ట్ ఎయిడ్ చదువు అంటరా? సరే, తప్పనిసరి కనుక నోట్లో నోరు పెట్టి గాలికి ఫస్ట్ ఎయిడ్ చేస్తారే,
అసలు మన గాల్లోనే బుడ్లాక్సే ఉందయ్యా, పోతే ఆడపిల్ల అయితే కాస్త ఆనందంగా ఉంటుంది. జీవుడు పైకి పోయినట్లున్నాడు, ఎక్కడికి పోతాడు? పిల్ల కట్టుకు లాక్కొచ్చేస్తాను, కాస్త పట్టుకుంది కదరా. ఊపిడకుండా ఉక్కిరి బిక్కిరి చేసి నన్ను చంపేయాలనుకుంటున్నారు సార్. ఆయన మీకు గాలిదానం చేసి ప్రాణం పోశారు. ప్రాణం పోయటం కాదు, చుట్టకంపుతో నా నోట్లో నోరు పెట్టి నా ప్రాణం తీశారు. ఐ విల్ షూట్ యు. అమ్మో అమ్మో, ఏమయ్యా నాకేమైందనే? మీరిద్దరు కలిసి నా మీద దారుణంగా దాడి చేశారు సార్. మీ గుండెప్పుగా ఉందని మీరే కదా నాకు ఫోన్ చేశారు. వాట్? నేను నీకు ఫోన్ చేశాను? ఊరుకోండి సార్, మీకు నాతో ఎగతాలు ఏమిటి? డాడీ చూసారా, మీ డిపార్ట్మెంట్ ని ఎంత తేలిగ్గా ఫూల్ చేయొచ్చు. అచ్చం మీలాగే గొంతు మార్చి నేనే ఫోన్ చేశాను. ఆగండి ఆగండి, వరుసగా 3 సార్లు ఫూల్ అయిన సందర్భంలో ఒక మంచి కాఫీ కలిపి తీసుకొస్తాను, తాగి వెళదురు గాని. వెరీ గుడ్, కమాన్ కమాన్ ఏసే. వాట్ మిస్టర్ గోపి, మన డిపార్ట్మెంట్కే తలవంపులు తెచ్చావు కదయ్యా, ఒక ఆడపిల్ల చేతిలో ఇంత తేలిగ్గా ఫుల్ కావటం? సార్, ప్రజల భద్రత కోసం ఏ చిన్న అపాయపు సూచనకైనా జాగ్రత్త పడే మన డిపార్ట్మెంట్ ని అబద్ధపు ఫోన్స్తోనూ మోసపు మాటలతోనూ ఫూల్ చేయటం పెద్ద విశేషం కాదు సార్. తలుచుకుంటే ఎవరు ఎవరైనా సరే ఫూల్ చేయొచ్చు. నేను తలుచుకుంటే మీ అమ్మాయిని ఇంతకంటే ఈజీగా బాగా ఫూల్ చేయగలను. వాట్ డు యు మీన్ బై దట్? నన్ను 3 సార్లు ఫూల్ చేసిన మీ అమ్మాయిని బాత్రూంలో ముక్కాలి పీట మీద కూర్చోబెట్టి ముచ్చటగా నా చేతులతో నేను తలంటు స్నానం చేయిస్తాను. అంటే పెళ్లి చేసుకున్నా? పెళ్లి చేసుకుని చేస్తే నా గొప్పే ఉంది సార్. పెళ్ళాడకుండానే నీళ్లు ఆడిస్తాను, ఐ మీన్ స్నానం చేయిస్తాను. హౌ డేర్ యూ టాక్ ఆల్ దీస్ థింగ్స్ విత్ మీ? ఇట్స్ మై ఛాలెంజ్ సార్.